పదేళ్లుగా తెచ్చిన సంస్కరణలతో దేశంలో రికార్డ్ స్థాయిలో పన్నులు వసూలవుతున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కు ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చేందుకు సత్యసాయి జిల్లా పాలసబద్ర వద్ద 541 కోట్లతో నిర్మించిన జాతీయ కస్టమ్స్ పరోక్ష పన్నులు మాదక ద్రవ్యాల అకాడమీ నేషన్ ను ప్రధాని ప్రారంభించారు. ఇదే సుపరిపాలనకు సరికొత్త కేంద్రంగా ప్రముఖ శిక్షణ సంస్థగా నిలుస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. సుపరిపాలన అంటే బలహీనులకు అండగా ఉండాలన్న ప్రధాని పన్నుల వ్యవస్థ కూడా సరళంగా ఉండాలని వివరించారు. జీఎస్టీ రూపంలో ఆధునిక పన్నుల వ్యవస్థ తెచ్చామని గుర్తు చేశారు. పన్ను వచ్చిన ఆదాయాన్ని వివిధ వర్గాల సంక్షేమం, అధునాతన మౌలిక వస్తువుల కల్పనకు వినియోగిస్తున్నామన్నారు. దేశంలో పేదరికం క్రమంగా తగ్గుతుందని చెప్పిన ప్రధాని 9 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు. हमने बीते 10 वर्षों में टैक्स सिस्टम में बहुत बड़े रिफॉर्म किए. आज देश में रिकॉर्ड टैक्स कलेक्शन हो रहा है और जब सरकार का टैक्स कलेक्शन बढ़ा है तो सरकार जनता का पैसा विभिन्न योजनाओं के जरिए जनता को लौटा भी रहा है. आधुनिक इंफ्रास्ट्रक्चर पर रिकॉर्ड निवेश कर रही है. आज जब देश का टैक्स पेयर ये देख रहा है कि उसके पैसे का सही इस्तेमाल हो रहा है, वो भी आगे बढ़कर टैक्स देने को तैयार हुआ है. రాష్ట్రంలోని గత ప్రస్తుత ప్రభుత్వాలు రెండూ నాసిన్ ఏర్పాటుకు సహకరించాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్రానికి సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది మోడర్న్ వ్యవస్థ. వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కూడా దీనికి మంచి గుర్తింపు ఇచ్చి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అండ్ మనం చెప్పే సింగపూర్, థాయిలాండ్, కంబోడియా లాంటి ప్రదేశం నుంచి వాళ్ళ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇవ్వగలిగే ఆ స్థాయిలో ఉంది అని గుర్తింపు ఇచ్చారు. 500 ఎకరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి ఇవ్వడం, ఇంకా ఒక 10 ఏకర్ భూమి స్కూల్ కేంద్రీయ విద్యాలయ పెట్టడానికి పాల సముద్రంలో ఇవ్వడం, అది కాకుండా హంద్రి నీవా నుంచి మంచినీరు సరఫరాకి కూడా వెంటనే స్టేట్ గవర్నమెంట్ స్పందించడం, 2014 నుంచి ఇవాళ వరకు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా మంచి సహకారం ఇవ్వడం వల్ల ఈ పెద్ద ఒక వ్యవస్థ ఇక్కడ మనం చేయగలిగాం. వెనుకపడిన జిల్లాలలో ఒక జిల్లా అయిన అనంతపురం జిల్లాలో ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఇక్కడికి తీసుకొచ్చే ఒక గొప్ప ప్రయత్నము అడుగులు పడడమే కాకుండా ఇది సాధించేందుకు నిర్మలా సీతారామన్ గారు ఎఫర్ట్స్ పెట్టడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపించిన వాస్తవం. లేటెస్ట్ టెక్నాలజీస్తో అన్నిట్లోనూ కూడా అనుసంధించి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఇది తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.